హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా పాప ఎప్పుడు హాస్టల్ నుండి ఇంటికి వచ్చినా నేను చేసే మొదటి పని ఇదండి. మా హనీ హాస్టల్లో ఉన్నప్పుడు సరిగా స్నానం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఫేస్ మొత్తం బ్లాక్ అవుతుందండి. ఆమె చిన్న పాప కదా, సరిగా చేయదు. అందుకని నేను ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా చేస్తాను. నేను ఏం చేసినా అనేది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తోనే మా ఛానల్ ముందుకు వెళ్తుందండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక టమాటా తీసుకొని కట్ చేసుకున్నానండి. దాని కోసం బౌల్లో వండుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ గోధుమ పిండి వేశానండి. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని దాని రసం గింజలు లేకుండా తీసుకున్నానండి. తర్వాత పెరుగు వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకునేది 2 స్పూన్స్ పెరుగు వేశానండి. అదంతా మంచిగా స్పూన్తో మంచిగా కలుపుతున్నాను. అలాగే అలానే కలుపుకుంటూ దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలపాలండి. మేము వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి నేను గోధుమ పిండి వాడిన కదండి, మీరు ఆప్షన్, మీరు గోధుమ పిండి కాకుండా శనగపిండి కూడా వాడుకోవచ్చు. అదేం లేదండి, దాంతో కూడా రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇది వాడినాను. దీని రిజల్ట్ వచ్చేసి లైవ్లోనే చూపిస్తానండి, ఇప్పుడే తెలుస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. పూర్తిగా చూస్తేనే కదా తెలుస్తుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఆమెను చైర్లా కూర్చోబెట్టాను. తర్వాత టవల్ వేశాను, ఎందుకంటే ఫేస్కి అప్లై చేస్తాం కాబట్టి అటు ఇటు సైడ్లకు ఏం అంటకుండా రేస్ పైన పడకుండా టవల్ వేసినానండి. ఇప్పుడు ఆమె ఫేస్కు అప్లై చేస్తున్నా చూడండి. చల్లగా ఉందా మమ్మీ? ఎట్లుంది? పెదవుల కంటేనే ఏం కాదు ఇది, హోమ్మేడ్ కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా అమ్మకి ఇట్లా మసాజ్ చేయాలండి ఒక 10 మినిట్స్. అట్లానే ఇట్లా చిక్స్ కానీ పైన కానీ ఇట్లా మసాజ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ ఫేషియల్తోని సమానం అండి. మనం బయట ఎంతో ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటాం కదా, అదేం అవసరం లేదండి. మనం ఒక 1 మంత్కు ఒకసారి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. మనకు వీలైనప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా చేసుకోవచ్చండి. ఇవి న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, ఫేస్కి కూడా ఏం కాదు. కెమికల్ మనం బయట వేసుకుంటే అందులో కెమికల్ ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, మన ఫేస్కి పడుతుందో పడదో కూడా తెలియదు. మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి మనకు ఎలాంటి బాధ ఉండదండి. మనకు కావాల్సినప్పుడల్లా మనం చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకొని రిజల్ట్ కూడా మనం తొందరగా ఉంటుందండి, రిజల్ట్ ఉంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత మా పాపకు కూడా చేస్తున్నానండి, చాలా రిజల్ట్ ఉంది. ఇలాగే ఒక 10 మినిట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి.
చూసారు కదా, ఇది అప్లై చేయకముందు మెడకాడ ఇట్లా బ్లాక్ ఉందో, ఇప్పుడు మెడకాడ కూడా బ్లాక్ ఉంది కాబట్టి అప్లై చేస్తున్నానండి. చేసి అక్కడ కూడా మనం ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిక్స్ కూడా స్మూత్ అవుతాయండి. వీడియోలో మనం చూపిస్తాను నేను, రిజల్ట్ లైవ్లోనే ఉంటుందండి. టెన్ మినిట్స్ అయిపోయిన ఇట్లా మసాజ్ చేసిన తర్వాత డైరెక్ట్ వాటర్తోని కాకుండా టవల్తోని తుడిచానండి. టవల్తోని తుడిచేసి, చిన్న పాప కదా, టవల్తోని తుడిచేసిన తర్వాత సోప్తోని మొహం కడిగేసుకుంటే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు తుడుస్తూ ఉంటేనే తెలుస్తుంది ఆమెది అంతకుముందు ఎట్లా బ్లాక్ ఉన్నది, ఆ గ్లోనెస్ అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ ఫేస్ గ్లోయింగ్ కానీ వైట్నెస్ కానీ ఇట్లా అవుతుంది. చిక్స్ కూడా స్మూత్గా ఉన్నాయండి. ఇట్లా నేను ఇట్లా తాకడం, ఇట్లా తాకుతూ ఉంటే తెలుస్తూ ఉంది. ఆ గ్లోయింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీ పాపలకి వేసుకోండి, రిజల్ట్ కూడా తొందరగానే ఉంటుంది. మెడల చుట్టూ కూడా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎట్లా బ్లాక్ ఉండను. చేసిన తర్వాత బ్లాక్నెస్ అనేది మొత్తం పోయింది, తెలుస్తూ ఉంది మనకు చూస్తేనే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.